తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు గారు నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ చట్నీ సాంబార్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. యోగిబాబు గారు ప్రధాన పాత్ర పోషించిన చట్నీ సాంబార్ మరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఊటీలో రత్నస్వామి నీలన్గల్ రవి ఆముద పేరుతో ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు. ఆ హోటల్లో సాంబార్ చాలా రుచిగా ఉంటుందని అంతా చెప్పుకుంటూ ఉంటారు. అతని భార్య జయలక్ష్మి, మీరా కృష్ణన్, కొడుకు కార్తిక్, చంద్రన్, కూతురు ఆముద, మైనా నందిని ఆమె భర్త, ఇదే అతని కుటుంబం. ఇక ఆ ఇంట్లో వంట మనిషిగా ఉన్న సోఫీ వాణి భోజన్ను కూడా వాళ్ళు తమ కుటుంబ సభ్యురాలుగానే చూస్తూ ఉంటారు. రత్నస్వామి కొడుకైన కార్తిక్ అదే ఊళ్ళోని జెన్సీ సంయుక్తను ప్రేమిస్తూ ఉంటాడు. జెన్సీ తండ్రి అలాగే కార్తిక్ తండ్రి రత్నస్వామి మంచి స్నేహితులు ఇద్దరు కూడా. అయినా తన కూతురును కార్తిక్ ఇచ్చి పెళ్లి చేయడానికి అతను అంగీకరించాడు. రత్నస్వామి గారి ఇంట్లో వంట మనిషిగా ఉన్న సోఫీ భర్త ఒక హత్య కేసులో జైలుకు వెళ్తాడు. అందువలన అతని నుంచి ఆమె దూరంగా ఉంటూ ఉంటది. ఆమెను తిరిగి రప్పించే ప్రయత్నంలో అత్తగారు గౌరీ ఉంటది. సోఫీ తండ్రి తాగుబోతు కావడం వలన అతనిని అడ్డుపెట్టుకుని తాను అనుకున్నది సాధించాలని గౌరీ భావిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే రత్నస్వామి క్యాన్సర్ బారిన పడతాడు. తాను ఎక్కువ కాలం బ్రతకనని తెలుసుకున్న అతను తన కొడుకు కార్తిక్ ను మాత్రమే రూమ్కి పిలుస్తాడు. గతంలో తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకి ఆముదకు అనే యువతికి అనుబంధం ఏర్పడిందని చెబుతాడు. ఆముద కొంతకాలం క్రితం చనిపోయిందని చెబుతూ ఆమె ఫోటో చూపిస్తాడు. ఆముదకు తన వలన ఒక కొడుకు ఉన్నాడని అతని ఆచూకీ తెలుసుకొని తీసుకురమ్మని కోరతాడు. అతనే తనకి తలకొరివి పెట్టాలని, అతనిని తమ కుటుంబ సభ్యుడిగానే చూడాలని అంటాడు. అందుకు అంగీకరించిన కార్తిక్ చెన్నై వెళ్లి ఆముద ఫోటో ద్వారా ఆమె కొడుకు సచిన్ యోగిబాబును కలుసుకుంటాడు. అక్కడ అతని ఇడ్లీ బండి ఫేమస్, అతను చేసే చట్నీకి మంచి గిరాకీ ఉంటది. కార్తిక్ ద్వారా జరిగింది తెలుసుకున్న సచిన్ ముందుగా అసహనానికి లోనైనా ఆ తర్వాత అంగీకరిస్తాడు. రత్నస్వామి అంత్యక్రియలు సచిన్ చేతుల మీదుగా జరగడం జయలక్ష్మికి ఆమె కూతురు ఆముదకు అనుమానాన్ని కలిగిస్తుంది. దాంతో వాళ్లకు అసలు విషయం చెప్తాడు కార్తిక్. అప్పుడు వాళ్ళు ఎలా స్పందించిర్రు, సచిన్ కి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది, కార్తిక్ కి జెన్సీను ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి కారణమేమిటి, తన జీవితానికి సంబంధించిన విషయంలో సోఫీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సింది. మొత్తంగా 6 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే, ఈ వెబ్ సిరీస్ లో కామెడీ పరంగా అయితే వర్కౌట్ కాలేదు, అలాగే యోగి బాబు గారి కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఈ వెబ్ సిరీస్. మరి ఎందుకు వర్కౌట్ కాలేదో కామెడీ మన విశ్లేషణలో తెలుసుకుందాం. యోగిబాబు కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు, అందువలన ఈ వెబ్ సిరీస్ నాన్ స్టాప్ కామెడీతో నడుస్తుందని అంతా భావిస్తాం. ఇక్కడే పప్పులో కాలేసినట్టు అయింది మనందరి. మనం అనుకున్న దానికి భిన్నంగా ఈ సిరీస్ అయితే ఉంటుంది. దర్శకుడు రాధామోహన్ ఎంచుకున్న లైన్ మంచిదే, కానీ అన్ని వైపుల నుంచి కావలసినంత కామెడీని పిండుకోవడానికి అవకాశం ఉన్న కథనే, కానీ ఆ లైన్ లో కామెడీ సన్నివేశాలు ఆసక్తికరమైన మలుపులు తీయడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఈ కథ అంతా ఊటీలో సాగుతుంది. ఆహ్లాదకరమైన లొకేషన్ లో ప్రేక్షకులను అయితే అలరిస్తాయి. ఆర్టిస్టుల ఎంపిక కూడా బాగానే ఉంది, కానీ ఆ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. మంచి కథను కరెక్ట్ గా అల్లుకోకపోవడం ప్రేక్షకులను అయితే నిరాశపరుస్తుంది. యోగిబాబు గారు తన పాత్రకి జీవం పోసిన అతని స్థాయికి తగిన కామెడీ సీన్స్ లేని కంటెంట్ గానే ఈ సిరీస్ అయితే నిలుస్తుంది. ఊటీ లొకేషన్స్ ను తెరపై అందంగా ఆవిష్కరించడంలో ప్రసన్న కుమార్ కెమెరా పనితనం అయితే మెప్పిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంతవరకు సపోర్ట్ చేసిందనే చెప్పొచ్చు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఈ వెబ్ సిరీస్ గురించి, ఈ కథ ఆరంభంలో మాత్రమే చట్నీ సాంబార్ ప్రస్తావన కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ అంశాన్నే పక్కన పెట్టేసి మళ్ళీ చివరిలో ఒకసారి అయితే గుర్తు చేస్తారు. ఈ మధ్యలో జరిగే కథలో వినోదాన్ని పంచేది తక్కువ, విసిగించేది ఎక్కువ. మీకు చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే వదిలేయండి. సో ఫ్రెండ్స్, ఇది చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.